హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాగండి రోడ్లాగండి. కొమరపాలెం నుంచి రామవరం వరకు రోడ్లాగండి, తిరిగి మరలా రామవరం నుంచి కొమరపాలెం వరకు నండి. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రెండు అయితే వీడియో అయితే షూట్ చేసేసుకున్నానండి. కొమరపాలెం మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. రోడ్ వచ్చేసి ఖాళీగా ఉందని వీడియో అయితే షూట్ చేశానండి. మరి ట్రాఫిక్ అయితే ఏం లేదు, చూస్తున్నారు కదండి చాలా ఖాళీగా ఉంది. ముందుగా రాయవరం వెళ్ళి బండ్లో పెట్రోల్ అయితే లేదండి, పెట్రోల్ కొట్టించేసుకుందాము. చూస్తున్నారు కదండి రోడ్డు అయితే ఎంత ఖాళీగా ఎంత ప్రశాంతంగా ఉందో. రాయవరం అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ కొట్టించేసుకోవచ్చు అని చూస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ అయితే పడుతుందండి పెట్రోల్ బంక్ రావడానికి. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిందండి. ఇంకా వీడియో అయితే ఒకసారి ఆఫ్ చేసేసి లోపలికి వెళ్ళి పెట్రోల్ అయితే తీసుకుందాము. పెట్రోల్ కొట్టించిన తర్వాత మరలా వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా ఎలాగో వెళ్తున్నాం కదా రాంబారు, ఈ లోపల నుంచి వెళ్తే పోలం తల దర్శనం చేసుకు వెళ్ళొచ్చు అని ఇటు సైడ్ నుంచి తీసుకొస్తున్నానండి. ఇక్కడే సినిమా థియేటర్ అయితే ఉంటుంది. ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారనేసి ఇంక వీడియో అయితే షూట్ చేయట్లేదండి, ఫోన్ అయితే పక్కన పెట్టేసి బయట నుంచి ఆ తల్లి దర్శనం చేసేసుకుని బయలుదేరిపోయామండి. రోడ్ అయితే చాలా బాగుందండి. ఇంకా అన్నీ రోడ్ అంతా కూడా ఇంకా అన్నీ గుతుకులేనండి. రాయవరం వరకు బాగుందండి, తర్వాత మహేంద్రవాడ బాగానే ఉంది. రామవరం ఎంటర్ అయిన తర్వాత రోడ్ అయితే అస్సలు బాగాలేదండి. అదే రోడ్ను తిరిగి వస్తే ఇంకేమన్నా ఉందా అనేసి మరలా వచ్చేటప్పుడు అయితే పల్మూరు మీద నుంచి వచ్చామండి. We'll be right back.
Thank you.
రోడ్డు చూడండి ఎంత అందంగా ఉందో. ఏదో ఉయ్యాల్లో ఊగుతున్నట్టే ఉంటుందండి, ఇంక బండి మీద వెళ్తున్నట్టు ఏమనిపించదు, ఉయ్యాల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. వీడియో అయితే షూట్ చేస్తున్నాను కానండి, ఎక్కడో కొంచెం భయం అయితే వేసింది ఫోన్ ఎన్న కింద పడిపోతుందా అని. బండి అయితే అసలు పడదండి, బండిని అయితే కంట్రోల్ చేయగలను కానీ ఫోన్ మాత్రం పడిపోతుందేమో అనిపించిందండి. వెనక మా అత్తయ్య గారు అయితే ధైర్యంగానే కూర్చుంటారండి, ఎందుకంటే ఎప్పుడెక్కడైతే బండి అయితే పాడేను. చూడండి రోడ్డు ఒకసారి,
Thank you.
ఇంకా కొమరపాలెం అయితే వస్తామండి, ఇంకొక 2 మినిట్స్లో మా ఇల్లు కూడా వచ్చేస్తుంది. ఇంకా వీడియో అయితే ఇంటికి దగ్గరకు వచ్చేసిన తర్వాత వీడియో అయితే ఆఫ్ చేస్తానండి, ఎందుకంటే మా ఇంటి దగ్గర రోడ్ అసలు బాగోదు అనేసి ఇంక వీడియో ఆఫ్ చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.